బాపు బొమ్మ దివ్యవాణి గారు దివ్యవాణి గారు నమస్కారం ఎలా ఉన్నారు హలో అండి హాయకవత గారు నమస్తే ఐ అమ్ గుడ్ ఐ ఆమ్ ఫైన్ అండ్ మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్గ నమస్కారాలు బాపు బొమ్మ దివ్యవాణి అనగానే ఫస్ట్ ముందు బాపు బొమ్మ ఇలా గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదా యాక్చువల్గా ఎంతమందికి ఆ అదృష్టం అలా రాసి పెట్టి ఉంటే అలా ఫిక్స్ అయిపోతారు కదా ఆఫర్ అనేది అవకాశం అదృష్టం యా బాపు బొమ్మ అనేది నాకు అది ఒక ఇంటి పేరుగా మారిపోయింది ఫస్ట్ ఐ థ్యాంక్ టు గాడ్ అండ్ అప్పట్లో మేము చేసిన ఎక్సర్సైజ్ కానీ ఎందుకంటే చాలా మంది నా బిఫోర్ జనరేషన్ బాపు గారితో వర్క్ చేశారు నా తర్వాత జనరేషన్ చేశారు నా జనరేషన్ చేశారు బట్ ఎంతమంది చేసినా బాపు గారు ఎన్ని మూవీస్ చేసినా కూడా బాపు గారంటే పెళ్లి పుస్తకం బాపు బొమ్మ అంటే దివ్యవాణి అనేది ఒక ముద్ర పడిపోవటం దానికి తగ్గట్టు కూడా అప్పట్లో మా అమ్మగారు మంచి ఆహారపు అలవాట్లు లైక్ పొద్దున్నే ఎక్సర్సైజ్ కానీ ఆయనకి తగ్గట్టు ఆ ఫిజిక్ కొంతమంది ఆ షేప్స్ ఆ బాడీ ఇది కావాలంటే అప్పట్లో సంథింగ్ యూజ్ చేసేవాళ్ళు లైక్ కాస్ట్యూమ్స్ స్టిచ్ చేసేటప్పుడే ఆ బాడీ షేప్ కోసం బ్యాక్ ప్యాడ్స్ కానీ అలా పెట్టేవాళ్ళు సో దేవుడు దాయని బట్టి నాకు అంతా అలా నేచురల్గానే మంచి మార్నింగ్ స్విమ్మింగ్ వెళ్ళేదాన్ని ఆనంద మాస్టర్ గారు అని మార్నింగ్ వచ్చేవాళ్ళు సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళు సో ఆ హైటు అవ అందులో నా హెయిర్ ఎస్పెషలీ చాలామంది ఆర్టిస్టులకి విగ్స్ అవి పెట్టేవాళ్ళండి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినాక కూడాను మమ్మీ నాకు ఆవుదం పెట్టేవాళ్ళు తలకి మేమే రాత్రిలా ఎలా ఉండేది అసలు ఏమనేవాళ్ళం కాదండి మమ్మీ ఏది చెప్తే అది వినడం అంతే ఎదురు తిరగటం కానీ ఇది వద్దని కానీ అంటే అమ్మ చెప్పేది అలా కళ్ళు పెట్టి వినటం అమ్మ ఏ చేసినా మన మంచికే కదా మా అమ్మగారు అన్నీ చెప్పేవాళ్ళు ఆవుదం పెట్టుకుంటే తలకి చలవవుతుందమ్మ మన కోంట్లో ఉన్న వేడంతా పొద్దున్నే కళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఈ జుట్టు బాగుంటది అని ఇప్పుడు అవే లో ఈ ఆయుర్వేదం అని శాలలు ఈ శాలలో చెప్తుంటే నవ్వు అని నవ్వుగా అవన్న ఫీల్ ఇప్పుడు నవే జనరేషన్కి అసలు క్యాస్ట్రాయిల్ అంటే ఆదం అంటే ఏంటో తెలియట్లేదండి అండి కుంకుడుకాయలు అంటే ఏంటో తెలియట్లేదు సో నాకు ఎక్కడ షూటింగ్ ఉన్నా కూడా మా మమ్మీ చెన్నై నుంచి మేము వచ్చేటప్పుడే లైక్ ఇటు అవుట్డోర్ షూటింగ్స్ అన్నప్పుడు ఇన్ని కుంకుళ్ళు శుభ్రంగా మాస్టర్స్ వాటిని కొట్టి ఒక కవర్లు వేసి వేణీళ్ళల్లో పెట్టి అమ్మే నాకు కూర్చొని అందులో మా అమ్మగారు తలస్నానం చేయించే విధానం కూడా డిఫరెంట్ అండి ఆ జుట్టు చిక్కుపడదన్నమాట ఆమె వేళతోనే దానిని అలా ఒక మసాజ్ లాగా దూతున్నట్టు వచ్చేసి మళ్ళీ మీరు నమ్మరు షూటింగ్లో ఉన్నా కూడా సాంబ్రాణి వేసేవాళ్ళు సో అమ్మ చెప్పింది వింటవే కానీ ఇది ఎందుకు అని తిరిగి ప్రశ్నించటం నాకు అలవాటు ఉండేది కాదు సో ఎప్పుడు అసలు ఎప్పుడు ఒక ప్రాబ్లం లేని అంటే కానీ వండి ఏదైనా ఏదన్నా నాకు కావాలి అంటే ఇంకా అది కావాలి అంతే ఇంకా సో అట్లా అవన్నీ కూడా బాపు బొమ్మ అనటానికి కలిసి వచ్చినాయి అండి నా నిజంగా బాపు బొమ్మ అనగానే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు అంటే అక్కడ చిలిపిదనం కనిపిస్తుంది కొంటెదనం కనిపిస్తుంది ఆ ఆత్మాభిమానం కనిపిస్తుంది క్యూట్నెస్ అనేది ఉంటుంది అమ్మాయిలో ఉండేటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి ఎక్కడ నేను తగ్గను వినేము విధేయత అణుకువ పొగరు వగరు అన్ని అండ్ కళ్ళలోనే తెలిసిపోతూ ఉంటుంది ఎవరు ఏంటి అనేది అంతా కూడా అట్ ద సేమ్ టైం అక్కడే వాళ్ళ మీద నిప్పులు కురిపించేయచ్చు అక్కడే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి యాక్చువల్గా తీసుకునేటువంటి కేర్ కూడా సపరేట్గా ఉంటుంది కదా మిగతా డైరెక్టర్స్కి బాపు గారికి తీసుకునేది కదా నిజంగా నాట్ బాపు గారు అని విడదీయలేము ఇది తల మొండెము ఎలా అంటారు బాపు రమణలు ఒకళ్ళ బాడీ అయితే ఒకళ్ళ హెడ్ అండి సో వాళ్ళిద్దరిని విడదీలేం కానీ నిజంగా ఐ లవ్ అండి ఎంత అంటే నాకు గుండెలు నిండా ఎప్పుడు వాళ్ళంటే కృతజ్ఞత బాపు గారిని చూస్తే నా నోరు మాట్లాడలేదు కానీ నా కళ్ళు మాట్లాడతాయి ఏమీ స్వార్థం లేకుండా ఈరోజు చాలా మంది లైక్ ఒక్కొక్కళ్ళ హీరోయిన్కి ఒక్కొక్కళ్ళు ఏమంటారు గాడ్ ఫాదర్ ఉన్నారు ఇండస్ట్రీలో వాళ్ళలో కొంత స్వార్థం ఉంటుంది అన్ని విధాల స్వార్థం ఉంటుంది ఒకళ్ళకి శారీరకంగా స్వార్థం ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా స్వార్థం ఉండొచ్చు నిస్వార్థంగా ఎటువంటి ఒక తండ్రి బిడ్డల అనుబంధం ఎలానో అటువంటి అనుబంధంతో నాకు అవకాశం ఇచ్చిన వారు బాపు రమణల గారు నాట్ ఓన్లీ బాపు రమణల గారు అమ్మ శ్రీదేవ్ గారు కానీ బాపు గారి మిస్సెస్ గారు కానీ అసలు ఇప్పుడు వరాగారు కానీ అక్కడ ఉన్నటువంటి రమణ గారు కానీ ఆ టీం అంతా ఎట్లా అంటే మాకు ఒక ఫ్యామిలీ బాండేజ్ అనమాట అసలు సమ్మర్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళామంటే చక్కగా కూర్చొని వాళ్ళతో కష్టాలు సుఖాలు మాట్లాడుకొని అండ్ అమ్మ ఎప్పుడు తెనాల నుంచి ఊరికాయ పచ్చళ్ళండి బాపు గారికి అంటే అమ్మ సపరేట్గా పెట్టేవాళ్ళు వెల్లుల్లిపాయలు అవన్నీ వేయకుండా మంచి నూనె అవన్నీ వేసి సో మాకు ఏ కష్టం వచ్చినా కూడా నేను లైక్ నేను మ్యారేజ్ అయిపోయి నేను మైసూరు వెళ్ళిపోయినాక కూడా ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నాకు ఎందుకో ఒక తండ్రిలాగా ఆయనతో చెప్పుకోవాలని నాకు తెలియకుండానే ఉత్తరాలు రాసేసేదాన్ని బాబు గారికి మొబైల్ ఫోన్స్ లేవు లేవు కదా వెళ్ళినప్పుడు సార్కి మా బాబు వాళ్ళ బర్త్డే అట్ల కళ్ళ నిండా నీళ్ళు వచ్చేది మెల్లగా అలా చేతిలో కవర్ పెట్టేసి నమస్తే పెట్టి వచ్చేసేదాన్ని ఎక్కువ ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు కానీ తెలియని ఒక హృదయానికి హృదయానికి ఉన్న కనెక్టివ్ అంటారు కదండి అది నాకు సార్తో రమణ గారితో అండ్ నేను యాక్చువల్లీ మిస్టర్ పెళ్ళం నేను చేయాల్సింది మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ వాళ్ళు కృషి చేశారు అనౌన్స్ కూడా చేసినట్టున్నారు కదా అనౌన్స్ అందరు అనుకున్నారు అప్పట్లో ఓకే ఈ తినే చేస్తుంది అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారేమో దివ్యవాణి గారు వద్దు అని చెప్పని నా తప్పు నా పాపం ఏమీ లేకుండా నేను సారీ చెప్తానండి కూడా అని నేను చెప్పిన తర్వాత మిస్టర్ పెళ్ళం చేసినాక వాళ్ళకి ట్రూత్ ఏంటని అర్థమైనాక పెళ్లి కొడుకు చేశారండి కేవలం నా కోసమే చేశారు ఆ సినిమాలో ఈ సినిమా అమ్మాయి మిస్ అయిపోయింది అమ్మాయి బాధపడకూడదు అని చెప్పని చేశారు నా బ్యాడ్ లక్ అది కొంచెం అనుకున్న విధంగా లాభాలు రాలేకపోయింది ఆ సినిమాలో అప్పట్లో అది బంగారు పిచ్ కానీ చంద్రమోహన్ గారు విజయ నిర్మల గారు చేసిన మూవీ అనమాట సో అట్లా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు ఏ గాడ్ ఫాదర్ లేకుండా దేవాది దేవుడే నాకు ఒక అన్నీ నాకు మార్గం చూపించేవాడిగా లైక్ మా అమ్మగారు ఒక క్రమశిక్షణమైన మార్గంలో అండ్ బాపురమణ గారు ఇంత ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అయినా కూడా ఈ అమ్మాయి ఏ సినిమాలు అంటే ఎత్తుక్కొని పది చెప్పాలి ఏ హీరోయినా సరే ఏది అంటే వాళ్ళు ఎంత పెద్ద అయినా చెప్పుకోవాలి బట్ తెలుగు చరిత్ర అనేది ఉన్నంత వరకు పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం హీరో క్యారెక్టర్ కూడా డామినేట్ చేసే విధంగా నాకు అది ఒక పడటం అనేది లైక్ నాకు ఒక దేవుడిచ్చిన ఒక అదృష్టం అండి నేను ఎప్పుడు కూడాను అది బాపు రమణ గారికి నా జన్మాంతరం నేను రుణపడి ఉంటాను అటువంటి గొప్ప వ్యక్తులు వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంత చెప్పుకున్నా కూడా వాళ్ళ గురించి తక్కువేనండి అరుదుగా కనిపిస్తారు అసలు గర్వం అనేది ఉండదు పొగడ్తలకి పడరు నిస్వార్థమైన వాళ్ళు అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఎలా ఉంటుంది దానికి వారు ఒక మాతిరికరం లైక్ ఆ మేము రాజు గారు కానీ చాలా డిసిప్లైన్డ్ అనమాట ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఎందుకని రాజేంద్ర ప్రసాద్ గారు వద్దన్నారు ఆ రీజన్ ఏమై ఉంటుంది ఆ తర్వాత తెలిసిందా అసలు ఏంటి అనేది దివ్యవాణి గురించి చెప్పారా ఎవరైనా లేకుంటే దివ్యవాణి ఇలాంటిది అని అన్నారా ఈ అక్కడ అభిప్రాయ భేదాలు అనేవి కొన్నిసార్లు వస్తాయి మీరు సారీ చెప్పాను అన్నప్పటికీ కూడా ఏం జరిగి ఉంటుంది అక్కడ ఎందుకు వద్దన్నారా అంత తీవ్ర స్థాయిలో కామన్ ఏము ఏముంటుందండి అప్పుడు హీరోలు మేము హీరోయిన్స్ అప్ అప్కమింగ్లో ఉన్నాము ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఎప్పుడు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు అని రామరాజ్యంలో భీమరాజు అని ఒక సినిమాలో ఆయన ఒక చిన్న క్యారెక్టర్ చేశారు క్యారెక్టర్ స్థాయి నుంచి ఈరోజు హీరోగా ఎదిగారు అని అంటే ఆయన ఎంత కష్టంలో నుంచి పైకి వచ్చిన వ్యక్తి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి రియల్ టాలెంట్ని టాలెంట్గా తీసుకురా ఓకే ఒక ఒక వ్యక్తిని చూసినప్పుడు మనసులో వెయ్యి ఆశలు నీకు రావచ్చు అవతల వ్యక్తులకి ఇష్టం అంటే మీరు ఎలా ఉన్నా కూడా నో ప్రాబ్లం కానీ ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గా ఎదగనిచ్చినప్పుడు మేము కూడా ఎన్నో ఆశలతో మా తల్లిదండ్రులు కానీ ఒక మంచి నటిగా మనం గుర్తింపు తెచ్చుకోవాలని తీసుకొని వస్తారు సో అట్లా కొన్ని నేను ఒక టైపులో ఉండే అమ్మాయిని నేను క్యారెక్టర్ కోసం ఆశపడి మన మనకున్న బార్డర్ తప్పి బయటికి వెళ్ళే స్వభావం మా ఇంట్లోనూ లేదు నాకును లేదండి సో అట్లా అందులో నేను ఇంట్లో లాస్ట్ అమ్మాయిని మా మా అమ్మగారికి అక్కాయికి చాలా ప్రేమ దే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ మన వంశీ గారు యాక్చువల్లీ మా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ప్రవీణ్ గారు వాళ్ళు మేము ఒక మూవీ చేద్దామనే ఉద్దేశంతో మన పెద్ద వంశీ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన అదే చెప్పారు అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదండి ఈ అమ్మాయి ఏ రోజు ఒక సినిమా ఆఫీస్ గడప ఎక్కి దిగలేదు వీళ్ళ అమ్మగారు తెలుసు వీళ్ళ అక్కగారు తెలుసు కష్టపడిన వాళ్ళలో కానీ ఈ అమ్మాయిని ఇప్పుడు అసలు బయటకు రాలేదు సడన్ గా బాపు గారు మూవీలో రావటం అని చెప్పని ఆ పెళ్లి పుస్తకంకున్నటువంటి స్క్రిప్ట్ బుక్ మొత్తం వంశీ గారి దగ్గర ఉందండి ఆయన అది చూపించగానే నాకు కళ్ళెముట అలా నీళ్ళు వచ్చేసినాయి సార్ ఇది ఎప్పటికైనా నాకు ఎవరా ప్లీజ్ అని ఎందుకంటే అది స్టార్టింగ్ నుంచి కూడా శుభం కార్డు వరకు సినిమా మొత్తం ఆ బుక్లో బాపు గారి ఆర్ట్తో ఏదైతే మేము వర్క్ చేసామో అదంతా బైండ్తో ఉందండి బైండింగ్ బుక్ అనమాట పెళ్లి పుస్తకం అని చెప్పి నాకు అసలు చూస్తే ఆహా ఇది నాకు దొరికింది ఎప్పటికైనా సరే వంశీ గారిని బ్రతిమలాడి సార్ నా పుస్తకం నాకు ఇవ్వండి నేను అడుగుదాం అంత అదృష్టమా నాకు అని చెప్పని అన్నానండి అట్లా నన్ను ఇండస్ట్రీలో వచ్చిన కష్టం అంటే నాకు తెలియదు నలుగురితో మాట్లాడటం అంటే నాకు తెలియదు ఏ రోజు క్యారెక్టర్ల కోసం వెళ్ళి ఒకళ్ళ దగ్గర నేను మాట్లాడలేదు రావటం రావటం పర్చూరి శారదాంటి గారి ద్వారా పర్చూరు గోపాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో ఒక పిల్లల్లాగా ఉండేవాళ్ళే కానీ ఆ క్యారెక్టర్ల కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే అనుభవం మనకి లేదండి సో లక్కీగా మా ఇంటి పక్కనే ద్వారికీ అంకుల్ ఉండేవాళ్ళు నా ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు టెన్త్ ఎగ్జామ్ అయిపోయి వచ్చాను ఫోర్టీన్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు డాన్స్ రాజే డాన్స్ అని వాళ్ళు కన్నడ మూవీ చేస్తున్నారు లీలావతి గారు అబ్బాయి అనమాట ఈ అమ్మాయి ఎవరు బాగుంది బొద్దుగా పిల్ల అని అంటే నాకు అసలు కన్నడ రాదు తమిళ రాదు ఏమి రాదు సో ద్వారికే అంకుల్ తీసుకెళ్లి ఆయన అసలు నాకు దివ్య అని పేరు పెట్టింది అవును ఉషారాణి ఉషావాణి ఉషావాణి అంటే అసలు పేరు అయితే నాగ ఉషావాణి మా నానమ్మ గారి పేరు నాగ 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 మరి మొరటగా ఉందని కట్ చేసి ఉషావాణి అని తర్వాత ఆయన దివ్య అని ద్వారకేష్ గారు పెట్టారు సో మమ్మీకి వాణి అనే పేరు అంటే ఇష్టం సో వాణి అంటే అమ్మ ఇంట్లో అందరూ వాణి తల్లి వాణి తల్లి అంటారు నా సన్నిహితులు నాకు ఆప్తులు అనే వాళ్ళందరూ వాణిని సో బయట వాళ్ళు మాత్రం దివ్య గారు అని అంటారు సో అమ్మకి వాణి అనే పేరు ఎక్కడ మరుగుపడిపోతుంది అని చెప్పని దివ్యవాణి అని పెట్టారు డిఫరెంట్గా అది అలా కలిసి వచ్చింది వాక్ ఇది ఇప్పుడు అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఆ పేరు అనేది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ తర్వాత కొన్ని కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మహానటి చేశారు కదా సో అవి ఏమన్నా మీరు రికలెక్ట్ చేసుకున్నారా ఇప్పుడు ఆ కాలం సంఘటనలో అవన్నీ మాట్లాడలేదు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఆయన ఒక పెద్ద రికంతో చాలా ప్రేమ పూర్వకంగా లైక్ అవేమీ ఆయన లేకుండా మంచి ఆర్టిస్ట్వి నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తామమ్మా అని మాది అదేంటో మరి జాతకం ఏమో తెలియదు కానీ ఆయనతో మూడు సినిమాలు హ్యాట్రిక్ అండి నాకు ఎదురింటి మూడు పకింటి పెళ్ళం ఇద్దరు పిల్లల ముద్దలు పోలీసు అండ్ పెళ్లి పెళ్లి ఆ తర్వాత మహానటి దాంట్లో ఆయన నాకు బావగారిగా చేశారు సో మంచి హిట్ కొట్టడం అంటే ఉంటాయి కదండి వాళ్ళ ఇప్పుడు ఒక అమ్మాయి ఒకట ఒకలాగా ఉందంటే ఇంకొక అమ్మాయి కూడా అలానే ఉండాలి అని అనుకుంటారు ఏంటి దగ్గర పెద్ద ఇదా మా క్యారెక్టర్లో సత్తు ఉంది క్యారెక్టర్ లేకుండా అనేక మంది అవకాశాల కోసం ఎగబడుతున్నారు చేస్తున్నారు తీసి పక్కన పడేసి ఇంకో పెట్టండి అన్ని టైప్లో ఉంటారు జనరల్గా అప్పటి నుంచి వరకే కూడా సో టాలెంట్ అనే దాన్ని ఒక్క వరకే స్టాప్ చేయగలరండి ఒక్క లెక్క వరకే స్టాప్ చేయగలరు లైక్ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మేము అప్పుడు తుఫాన్ ఒకటి వచ్చిందండి ఎయిటీ ఎయిటీ నైంటీ టూ నైంటీ త్రీ ఐ థింక్ వచ్చినప్పుడు దాసనారాయణరావు గారు చిరంజీవి గారు శ్రీదేవి అందరూ కలిసి ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఒకటి నాటకాలు అవి చేశారనమాట దానికి టికెట్స్ పెట్టారు దాంట్లో కోడి రామకృష్ణ గారి టీంలు నేను చేశానండి ఒకటి ఒక స్కిట్ మేము చేశాం చిరంజీవి గారిది వేయలేదు శ్రీదేవి గారిది అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేది టీవీలు ఇవన్నీ కూడా అంత లేవు సో దాంట్లో ఎస్పెషల్లీ న్యూస్లో పదిసార్లు నేను చేసిందే చూపించారన్నమాట అంటే అది స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా అంత జీవం చే చేసాము అంటే వాళ్ళందరూ అప్పటికైనా నాతో జగదేకి విరుడు అతిలోపు సుదరి నాది పెళ్లి పుస్తకం అప్పుడే రిలీజ్ అయ్యి ఉంది వాళ్ళందరూ చెప్పలేదు అనమాట సో టాలెంట్ అనేది ఎక్కడుందంటే మీడియా కానీ ప్రజలు కానీ దానికి ఎప్పుడు కనెక్టివ్ అవుతారండి అదే నన్ను బ్రతికించింది అదే నన్ను నడిపించింది అదే నన్ను నిలబెట్టింది